మీరు ఎంతో బాగున్నారు. కొండకాయలేగా నున్నగా నాగరండి. మా అక్కను చూడాలి, కాస్త ముదిన పచ్చగా గుమ్మడి పండులా ఉంటుంది. అదిగో అదిగో అలాగా బాస మనిషి కంటే చిన్నదే. మరేనండి, తన 18 తర్వాత ఒక నెల కనిపించకుండా పోయిందండి. 22 తర్వాత నువ్వు నోరు మీయరా. లోకం రకరకాలుగా అనుకుందాం. మా చెల్లెలి గారి ఇంటి కాడుంటేను తీసుకొచ్చానమ్మా. లోపు రకరకాలుగా అనుకుందా? అవునండి బాబు. పర్వాలేదు, దానికి ఏముంది అండి, నన్ను గురించి కూడా రకరకాలుగా అనుకుంటూ ఉంటుంది. సంగీతం అయినా వచ్చురా నుంచి నీ దాకా సాగరీస్ పాడేస్తుందండి. అదేం చేతి కావండి, ఓన్లీ క్లారినెట్ మాత్రం బ్రహ్మాండంగా వాయించేస్తుందండి. జస్ట్ ఎ మినిట్. బాగా వాయించక్క, బాగా ఆనందిస్తాను. అది ఏ రాగం? అనురాగం. చాలా గాడ్రేజ్. అది తాళం అండి. శనివారం నాడు ఆ తాళం అయితే నా బొంత శనితాళం వాయించు. ఊరు దీనడుకు బాగుతాడు గట్ట, నువ్వు ఊరుకోరా. పిల్ల నచ్చిందా బాబు? దాంది ఏముందండి, మా అవ్వకు నచ్చిందిగా. నన్ను అది అమ్మ చేతిలో పెట్టాలని మా అవ్వ అనుకున్నందుకు నన్ను ఈ సబ్బులక్ష్మి చేతిలో పెట్టు. సబ్బులక్ష్మి కాదు బాబు గారు, సుబ్బులక్ష్మి. ఇంకా నయ్యం గబ్బులక్ష్మి అన్నావు కాదు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నావమ్మా? 13 ఏళ్ళ నుంచి పెట్టే ఉంచామండి. వచ్చే ఆదివారం అమావాస్య నాడే. పెళ్ళి అయితే సరే గానీ సాబును మాత్రం వెంటనే పెట్టుకోకండి. నాకు సాయంత్రం అయ్యేసరికి ధర్మస్థానం ఉంది, కాస్త ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత సాధారణంగా పెట్టుకో. చూడండి బాబు గారు, ఇంతకీ నాకు తొందర ఎందుకంటే దానికి పెళ్ళైతే గానీ నాకు కాదు. ఎందుకని అడగలేంటి? ఎందుకు? దానికి పుట్టిన కూతుర్ని నేను చేసుకోవాలి. ఇంపాసిబుల్, కష్టం. అదేంటి బాబు గారు, కొడుకు పుట్టారని నా నమ్మకం.